నమస్కారం సద్గురు. ఎవరైనా నిజంగా సుముఖంగా ఉంటే వారి తర్కానికి అతీతంగా వారికి అందుబాటులో ఉంటానని అన్నారు. ఒకవేళ ఈ గదిలో ఎవరైనా నిజంగా సుముఖంగా ఉంటే మీరు వారి మనసును చదవగలరా? లేదా నేను షిమ్లాలో ఉండి మీ గురించి ఆలోచిస్తూ నిజంగా సుముఖతతో దయచేసి నాకు ఉపదేశం ఇవ్వండి, నాకు దారి చూపండి అనుకుంటే అది మీకు తెలుస్తుందా? నేను మీ మనసును చదవగలనా? అందరి మనసును చదువుతూ టైం వేస్ట్ చేయను, ఎందుకంటే నేను నా మనసునే చదవను. ఎందుకంటే ఇదొక చెత్తకుండి. ఎందుకంటే మీ మనసులో ఏముంటుంది, మీ మనసులో ఏముండాలనే ఎంపిక మీకుందా? మీ బాల్యం నుండి మీకు జరిగినవన్నీ, మీరు చూసినవి, మీరు విన్నవి, వాసన చూసినవి, మీరు రుచూసినవి, ప్రతీదీ మీ మనసులో ఉంటుంది, అవునా? మీ మనసు సమాజం నింపిన చెత్తకుండి, అందులో మీకు ఎంపిక ఉండదు. ఇతను మాట్లాడితే తీసుకుంటాను, అతను మాట్లాడితే తీసుకోను, అలా మీరు ఎంచుకోగలరా? నేను మీతో మంచిగా మాట్లాడిన దానికన్నా నేను మిమ్మల్ని తిడితే ఆ విషయాన్ని మరింతగా గుర్తుపెట్టుకుంటారు, అవునా కాదా? కాబట్టి ఇది ఒక చెత్త డబ్బా, అన్నింటినీ పోగేసుకుంటుంది. వాటిలో ఏది ఉపయోగించాలో, ఏది ఉపయోగించకూడదో మీరు ఎంచుకోవచ్చు. మీరు రియాక్టివ్ స్టేట్లో లేకపోతే మీకు ఆ ఎంపిక ఉంటుంది, కానీ మీ మనసులో ఏముండాలి అనే ఎంపిక మీకు లేదు, అవునా? మీ జీవితంలోని ప్రతి అనుభవం మీ మనసులో ఉంటుంది. అవాస్తవాలను ప్రచారం చేయడంలో బిజీగా ఉన్నవాళ్ళు స్వచ్ఛమైన మనసు అంటూ ఉంటారు. చెత్తకుండి స్వచ్ఛంగా ఎలా ఉంటుంది? మీకు సగం మెదడు తీసేస్తే అప్పుడు అది స్వచ్ఛంగా ఉంటుంది. ప్యూర్ మైండ్. లేకపోతే మీరు పోగు చేసుకున్నదంతా అందులో ఉంటుంది. అయితే దేన్ని ఉపయోగించాలి, దేన్ని ఉపయోగించకూడదు అనేదే మీరు ఎంపిక చేసుకోగలుగుతారు. హలో, మిమ్మల్ని ఇతరుల్ని వేరు చేసేదదే. ఒక అతను సరియైన విషయాలను ఎంచుకుంటాడు, మరో వ్యక్తి యాదృచ్ఛికంగా దేన్ని పడితే దాన్ని ఎంచుకుంటాడు. తదనుగుణంగానే మీ వ్యక్తిత్వాలు ఏర్పడతాయి. అయితే మీకు నిజంగా మీ మనసులో ఏముండాలో నిర్ణయించే ఎంపిక ఉందా? ప్రపంచంలోని మలినమంతా మనసులోనే ఉంటుంది, అవునా? మీకు మీ మనసులో ఏముండాలో నిర్ణయించుకునే ఎంపిక లేదు. అయితే ఇది నాకు వద్దు అనుకుంటే అది మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రయోగం చేద్దాం. 10 సెకండ్ల పాటు కళ్ళు మూసుకుని ఉండండి. కోతి గురించి మాత్రం అస్సలు ఆలోచించకూడదు. ఈ 10 సెకండ్లు కోతి మీ మనసులోకే రాకూడదు. మనసు నిండా కోతులే, అవునా? కాబట్టి మీకు ఎంపిక ఉండదు అంటున్నాను. మంచి చెడు, ఇంకా మీకు ఎదురయ్యే ప్రతి చెత్త మీ మనసులో ఉంటుంది. మనసులో ఏది ఉండాలో మీరు నిర్ణయించలేరు, దేన్ని ఉపయోగించుకోవాలో మాత్రమే నిర్ణయించగలరు. చాలా మంది ఆ ఎంపికను కూడా కోల్పోయారు. That choice also many people have lost. కాబట్టి మీ మనసును చదవడం గురించి మాట్లాడకండి. ఆ చెత్త గుండా పోవడం నాకు ఇష్టం లేదు. హలో, నేను నా మనసునే చదవను. ఇక మీ గురించి ఆ ఊసే లేదు. కానీ అసలు ప్రశ్న వేరేది. నేను ఊరికే వేరే ఏదో అంశాన్ని వివరించాను. నేను మీకు ఇది చెప్పి తీరాలి. ప్రపంచవ్యాప్తంగా నేను ఉపదేశం ఇచ్చిన వారిలో నేను స్వయంగా కలుసుకున్న వారి కంటే నేను ఎప్పుడూ కలవని వారే ఎక్కువ ఉన్నారు. నేను బహుశా కొన్ని లక్షల మందిని కలుసుంటాను, కానీ అంతకంటే ఎన్నో రెట్ల ప్రజలకు ఉపదేశం ఇచ్చాను. వాళ్ళు నన్ను ఎప్పుడూ చూడలేదు. నా గురించి వాళ్ళకి ఏమీ తెలియదు. వాళ్ళు ఒక్క క్షణం పూర్తి సుముఖతతో ఉంటే చాలు, ఆ అవకాశాన్ని మేము విడిచిపెట్టం. కాబట్టి పూర్తి సుముఖత ఉండడం అంటే మీరు ఎరుకతో ఉన్నారు అని, ఇంకా మీ ఇచ్ఛ అంటూ ఏదీ లేదు. ఊరికే ఇక్కడున్నారు. మీరు అలా సిమ్లాలో ఉన్నా పెద్ద విషయం కాదు. మీరు సిమ్లాలో ఉన్నా, ఉత్తర ధ్రువంలో ఉన్నా అది సమస్య కాదు. ఎందుకంటే చైతన్యానికి దూరం అనేది ఉండదు. పైగా మీరు ఒకే గదిలో ఉండటం గురించి మాట్లాడుతున్నారు. ఇది శరీరానికి సంబంధించిన సమస్య మాత్రమే. మీ శరీరం అక్కడ ఉంది, నా శరీరం ఇక్కడ ఉంది. ఇది చాలా స్పష్టంగా ఉంది. ఇది నా శరీరం, అది మీ శరీరం. ఇది నా మనసు, అది మీ మనసు. క్లియర్గా ఉంది. ఆలోచనలు ఇక్కడ అక్కడ కలవచ్చు, అది పర్వాలేదు. కానీ ఇది నా మనసు, అది మీ మనసు. సరిగ్గా మీ మనసును పోలిన మనసు మీకు ఎప్పుడూ ఎదురవ్వలేదు, అవునా? ప్రేమలో ఉన్నప్పుడు అలా అనుకుని ఉంటారు, కానీ పెళ్ళయ్యాక వాళ్లకు కూడా సొంత మనసు ఉంటుందని తెలిసింది. హలో, మీరు చిన్నపిల్ల, మీకింకా తెలియదేమో, ముందు ముందు జరుగుతుంది. కాబట్టి ఇది నా మనసు, ఇది నా శరీరం, అది మీ శరీరం, అది మీ మనసు. ఇవి కనీసం ప్రస్తుతానికి స్పష్టంగా వేరుగా ఉన్నాయి.
కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, నా జీవమని మీ జీవమని వేరుగా ఏదీ లేదు. ఒకే జీవంలో మీరు కొద్దిగా ఒడిసిపట్టుకున్నారు, నేను కొద్దిగా ఒడిసిపట్టుకున్నాను. ఎలా అంటే, మీరు సిమ్లాలో పెరిగారా? సిమ్లాలో బడిలోనూ లేదా మరో చోటో సబ్బు బుడగలు ఊదారా? ఊదారు. మీకు నాకు ఇవాళ సబ్బు బుడగల పోటీ ఉందనుకుందాం. మనిద్దరం సబ్బు బుడగలు ఊతున్నాం. నా బుడగ ఇంత ఉంది, మీ బుడగ ఇంతే ఉంది. దాంతో, ఇది చూడు, ఈ పెద్ద బుడగ నాది అంటారు. అంతలో అది పగిలిపోతుంది. అప్పుడు, ఇది నా గాలి, అది మీ గాలి అన్ను. బుడగ్గా ఉన్నంత వరకు ఇది నా బుడగ, అది మీ బుడగ. ఇది నా శరీరం, అది మీ శరీరం. ప్రస్తుతానికి అది పగిలిపోయిన మరుక్షణం ఇది నా జీవం, అది మీ జీవం అంటూ ఏది ఉండదు. అంతా ఒకే జీవం. మీరు దీన్ని అనుభూతి చెందుతారా, లేక నేను చెప్పే సోదిని నమ్ముతారా అనేదే ఇక్కడ ప్రశ్న. ఒకసారి మీరు అది అనుభూతి చెందితే, ఇక నేను మీ పక్కనున్న వారితో మంచిగా ఉండాలి. దోచుకోకూడదు, చంపకూడదు, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని మీకు చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఈ చిటికెన వేలు నిస్సహాయ స్థితిలో ఉంది, దాన్ని కత్తిరించొద్దు, నరకొద్దు, సుత్తితో కొట్టొద్దు అని మీకు ఎవరైనా చెప్పారా? మరి దాన్ని ఎందుకు జాగ్రత్తగా చూసుకుంటున్నారు? ఎందుకంటే దాన్ని మీలో ఒక భాగంగా అనుభూతి చెందుతున్నారు. మీరు జీవం మొత్తాన్ని మీలో ఒక భాగంగా అనుభూతి చెందితే అప్పుడు ఏ బోధన అవసరం ఉండదు, అది అంతటా కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మీరు సిమ్లాలో ఉన్నా లేదా ఎక్కడైనా సరే, మీరు అక్కడ ఊరికే కూర్చుంటే, ఒక పురుషుడిగానో స్త్రీగానో లేదా వ్యక్తిగానో కాకుండా ఒక జీవంగా కూర్చుంటే, మేము ఎప్పుడూ వేచుంటాం. మీరు కొంత ఇన్నర్ ఇంజనీరింగ్ చేయాలి. ఇన్నర్ ఇంజనీరింగ్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది, మనం ఓ పని చేయొచ్చు. మీరు అంకిత భావంతో ఉంటేనే, ఎందుకంటే మేము విలువ ఇవ్వని వ్యక్తులకు దీన్ని అందించాలనుకోవడం లేదు. ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన సాధనం, దీంతో కొన్ని లక్షల జీవితాలు మారే. అందులో ఒక 7 రోజుల ఆన్లైన్ సెషన్ ఉంటుంది, అన్ని భాషల్లోనూ ఉంది. ఇంగ్లీష్లో నా వాయిస్ ఉంటుంది, ఇతర భాషల్లో డబ్బింగ్ చేశారు. మీ మనసుని అండూ చేయడానికి ఇవి 7 సులభమైన అడుగులు. ఆ తర్వాత నేరుగా అందించవలసిన ఒక సులభమైన సాధనం ఉంటుంది, దీన్నే శాంభవి మహాముద్ర అంటారు. ఇది మీకు ఏం చేస్తుందంటే, మీరు ఇక్కడ కూర్చుంటే మీ శరీరం ఇక్కడుంటుంది, మీ మనసు అక్కడుంటుంది, మీరు ఎవరు అనేది ఈ రెండింటికి కొంచెం దూరంగా ఉంటుంది. ఈ శరీరాన్ని మీరు కాలక్రమేణా పోగు చేసుకున్నారనేది నిజమేనా? హలో, మీరు దాన్ని పోగు చేసుకున్నారు. మీ మనసులోని విషయాలను కూడా మీరు పోగు చేసుకున్నవేనా? అవునా? మీరు సేకరించింది మీది కాగలదు, కానీ అది ఎప్పటికీ మీరు అవ్వలేదు. అవునా? ఒక్కసారిగా నేను ఈ చెంబును చూపించి ఇది నాది అంటే, మీరు సద్గురుకేదో సమస్య ఉంది అనుకుంటారు, కానీ అందరూ ఆయన తెలివైన వారు, ఇంకాసేపు విందాం అనుకుంటారు. కాసేపటి తర్వాత ఇది నేనే అంటే మీరు పోదాం పదండి అంటారు. ఇది నేనే అన్న వెంటనే నాకు పిచ్చి ఉందని మీకు అర్థమవుతుంది, కానీ ఇది మీ విషయంలో రోజూ జరుగుతూనే ఉంది. ఎదురుగా ప్లేట్లో ఆహారం ఉన్నప్పుడు ఇది నా ఆహారం అంటారు, దాన్ని తిన్నాక ఇది నేను అంటారు. ఇది ఒక సమస్యే, అవునా కాదా? హలో హలో, సమస్య కాదా? మీరు కానిదాన్ని మీరు అని నమ్మిన క్షణమే మీరు ముదిరిన పిచ్చితో ఉన్నట్టే. ఒకే ఒక అనుకూల విషయం ఏమిటంటే, అందరూ మీలానే ఉన్నారు. పిచ్చాసుపత్రిలో అలానే ఉంటుంది. మరి పిచ్చాసుపత్రిలో డాక్టర్ ఒక్కడే పిచ్చివాడు తెలుసా, మిగతా వాళ్ళందరూ సాధారణమైన వాళ్లే. అవును, ఒకసారి ఊహించండి, ఈ 2 వేళ్లతో మీ కళ్ళను పొడుచుకుంటూ ఉంటే మీకు ఏదో అనారోగ్యం ఉందని అనుకుంటాం, అవునా? హలో, అవునా కాదా? మిమ్మల్ని మీరు బాధించుకోవటం మొదలు పెడితే, ప్రతిరోజు మీ పదునైన మనసుతో మిమ్మల్ని మీరు పొడుచుకుంటూ ఉంటే జబ్బు ఉన్నట్టా లేదా? అంతే, మీకు మీరే బాధను కలిగించుకుంటూ ఉంటే అది పిచ్చితనమే. కానీ అందరూ అలానే ఉన్నారు,
మీకున్న సానుకూలత అదే, అదే మీ సాకు. అందరూ అలా ఉన్నారని అది సాధారణం అవ్వదు. హలో, అది సాధారణమని నేననుకోను. కాబట్టి ఒక్క క్షణం పాటైనా సరే మీరు సాధారణ జీవంగా ఉంటే సిమ్లాలో ఉన్న మీ గురించి మేము చూసుకుంటాం. అదేంటది 99.999 ఆ ఫ్రీక్వెన్సీ ఎంత? లేదు లేదు, ఆ ఫ్రీక్వెన్సీతో పని లేకుండానే మిమ్మల్ని 100 మీద పట్టుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.